అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబాలకి రాష్ట్రానికి కూడా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూశారు ఈ సైకో గాడు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంత నాశనం అయిపోయింది, అప్పుల పాలు అయిపోయింది, రాష్ట్రం తాలూకు భవిష్యత్తు నాశనం చేసేది, మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. అంచేత మనందరం కూడా పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి అవకాశం మనకు వస్తుంది. 3 నెలల్లో కేవలం 3 నెలలే ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో అందరం కూడా అయ్యన్న పాత్రుడు ముఖ్యమా, చంద్రబాబు నాయుడు ముఖ్యం పక్కన పెట్టండి. రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కావాలా వద్దా? రాష్ట్ర భవిష్యత్తు కావాలనుకున్నా, మన పిల్లల భవిష్యత్తు కావాలనుకున్నా మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి అందరూ కూడా ఇవాళ భావిస్తున్నారు. అది మీ అందరూ కూడా అర్థం చేసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అది సరైన నిర్ణయం కొత్త సంవత్సరంలో మీరందరూ తీసుకోవాలని, మీ తాలూకు ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.